నమస్తే అండి, మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను రీసెంట్గా అంటే ఒక 4-5 డేస్ బ్యాక్ చెన్నై వెళ్ళామండి, నేను మా హస్బెండు మా పెద్ద బాబు అనమాట. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, మీ అందరికీ తెలుసు కదా, మా పెద్ద బాబు ఆర్కిటెక్చర్ చదివాడు, తను ఒక ఆర్కిటెక్ట్ అనమాట. అయితే తన వర్క్లో భాగంగా వర్క్ ఎప్పుడన్నా వర్క్స్ చేసినప్పుడు చాలా టైర్డ్ అయిపోతే ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరిగా ఏదో ఒక వెకేషన్కి నేచర్ని చక్కగా ఆస్వాదించడానికైతే ఏదో ఒక టూరు వెళ్తూ ఉంటాడండి, కేరళ అని అలా వెళ్తూ ఉంటాడు. అలా ఈసారి కూడా ఒక 5 మంత్స్ నుంచి వర్క్ బిజీగా ఉన్నాడండి, అదంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు చెన్నై వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నాడనమాట. అయితే ఈ టైము మన అందరం వెళ్దామమ్మా అని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తానికి టికెట్స్ బుక్ చేశాడనమాట. కాకపోతే ఏంటంటే, మా చిన్నబాబుకి కాలేజీలో సెమినారు, ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవి ఉండడం వలన తనకి రావడానికి అవ్వలేదన్నమాట. ఇంకా మేము ముగ్గురమే చెన్నై వెళ్ళామండి. చెన్నైలో ల్యాండ్ అవ్వగానే నేను ఇక్కడ చిన్న బిట్ అయితే షూట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు కదా, మా బాబాలకు సంబంధించిన విషయాలను కానీ వాళ్ళని ఎక్కువగా వీడియోస్లో చూపించడం కానీ నేను చేయను. వాళ్ళు పెద్దగా ఇష్టపడరండి ఇవన్నీ. ఇప్పుడు కూడా ఇది ఫ్యామిలీ టూర్ అమ్మా, వీడియోస్ ఇవేమీ వద్దు, నువ్వు చక్కగా నేచర్ని ఆస్వాదించు అని చెప్పాడు. అయితే మన వాళ్ళందరి కోసం చిన్న చిన్న బిట్స్ అయితే షూట్ చేశానండి, వాటన్నిటినీ మన వాళ్ళందరితో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు చూసేది చెన్నై మెట్రో స్టేషన్ అండి, చాలా పెద్ద మెట్రో అండి. మన హైదరాబాద్లో దానికన్నా ఇది చాలా పెద్దదనమాట. నేను కూడా మెట్రో ట్రైన్ అనేది ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అండి. అయితే మన వాళ్ళందరికీ ఒక మంచి విషయాన్ని అంటే నా అభిప్రాయాన్ని షేర్ చేయాలనుకుంటున్నానండి. నేను ఎప్పుడూ కూడా ప్రతి మనిషి లైఫ్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ అవ్వాలి, అన్నీ నేర్చుకోవాలి, చక్కగా మనం కూడా ఏజ్ అయిపోతుందని అలా అనుకోకుండా ఉండాలి అనే మనస్తత్వమేనండి నాది. కాకపోతే ఏంటంటే, బయట మారుతున్న కల్చర్ కానీ ఈ మాల్స్ సంస్కృతి కానీ ఇంకా పబ్లిక్లో వస్తున్న డెవలప్మెంట్ ఇట్లాంటి వాటిని నా అవసరం కోసం వెళ్తాను కానీ వాటన్నిటిని ఎక్కువగా ఓన్ చేసుకోలేనండి. నాకు పల్లెటూరు వాతావరణం, ఇంటి వాతావరణం, చాలా న్యాచురల్గా ఉండే వాటినే ఎక్కువగా ఇష్టపడతాను. అలాంటి పరిస్థితుల్లోనే నేను ఎందుకో కొంచెము ప్రశాంతంగా ఉంటానని అనిపిస్తుందండి. కాకపోతే ఏంటంటే, నేను ఈ మెట్రో స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ మెట్రో ట్రైన్కి సంబంధించిన అన్ని విషయాలని చూసిన తర్వాత నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఎంతో బాగుందనిపించింది. ఇలాంటి డెవలప్మెంట్ అనేది ప్రతి సిటీలోనూ ఉండాలేమో అనిపించిందండి. దాని గురించి మీకు చెప్తాను. మనకి జనరల్గా ఏంటంటే, పెద్ద పెద్ద సిటీస్లో ట్రాఫిక్ వల్లే ఎక్కువగా అన్ని పనులు ఆగిపోతూ ఉంటాయి. జాబ్స్కి వెళ్ళేవాళ్ళు కానీ, నార్మల్గా పనులు చేసుకునేవాళ్ళు కానీ ఈ ట్రాఫిక్లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కదండి. వాటన్నిటికీ చెక్ పెట్టడానికి వచ్చిందే ఈ మెట్రో ట్రైన్ అండి. ఇది మనకి చూడగానే, అమ్మ మెట్రో ట్రైనా, ఇది వెళ్ళటం కష్టమేమో, నార్మల్ పీపుల్ వెళ్ళలేరేమో, ఇలాంటి భావన చాలామందికి ఉంటుంది. అంటే ఎడ్యుకేటెడ్ పీపులే వెళ్ళగలరేమో, అక్కడ పరిస్థితులన్నీ మనకు తెలియవు అని జనరల్గా అనుకుంటారు పబ్లిక్. కాకపోతే నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఇక్కడ చదువు రాని వాళ్ళు కూడా చక్కగా వెళ్ళి ఈ మెట్రో ట్రైన్లో ప్రయాణం చేయొచ్చండి. అంత సులువుగా ఉందన్నమాట. చూడటానికి చాలా పాష్గా మొత్తం ఎయిర్పోర్ట్లో ఉండే పద్ధతులన్నీ దీంట్లో ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే, ప్రతిదీ ఎవరైనా కూడా ఇబ్బంది పడని విధంగా డిజైన్ చేశారండి. అదేంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది లేడీస్ జోన్ అనమాట. ఇది లేడీస్కి అని చెప్పేసి మొత్తం మనకి అక్కడ అర్థమయ్యేలా పెట్టారు. ఇప్పుడు ఇంకా చూస్తున్నారు కదా, 6 మినిట్స్ అని, ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది, ఎన్ని నిమిషాల్లో వస్తుంది అనేది కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇలా పింక్ కలర్ వేసి ఫర్ లేడీస్ అని ఉంటుంది. మనము ఆ డోర్ దగ్గర నుంచుంటే చాలు, చక్కగా అనౌన్స్మెంట్ ఉంటుంది, ఇలా టైం ఎంతసేపట్లో వస్తుంది ట్రైన్ అంటే. ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే నుంచున్నామో అదే ప్లేస్కి మన ముందొచ్చి ట్రైన్ ఆగుతుందండి, డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. చక్కగా లోపలికి వెళ్ళిపోవడమే, ఏమీ ఇబ్బంది ఉండదు. ఇంకా వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. మనకి చూడటానికైతే మొత్తం ఎయిర్పోర్ట్ లాగా పద్ధతులన్నీ అలానే ఉంటాయి. లోపల కూర్చున్న తర్వాత కూడా మనకి ఇంకా కాసేపట్లో మన స్టేషన్ వస్తుంది అనగానే ఇండికేషన్ అనమాట, మనకి అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటుంది. అక్కడున్న అది చెన్నై కాబట్టి తమిళ్లో చెప్తారు, ఇంకా ఇంగ్లీష్లో కూడా చెప్తారు, కాసేపట్లో మీకు స్టేషన్ వస్తుంది, ఇన్ని నిమిషాల్లో వస్తుంది, ఎటువైపు డోర్స్ ఓపెన్ అవుతాయి అని కూడా చెప్తారండి. లెఫ్ట్ వైపు రైట్ వైపు కూడా ఉంటుంది. స్టేషన్ ఎటు వస్తుందనే దాన్ని బట్టి మనకి డోర్స్ కూడా అటు ఓపెన్ అవుతాయి అని చెప్తారు. మనం చక్కగా అలర్ట్ అయ్యి నుంచుని అది ఆగగానే దిగేయటమే అనమాట. అప్పుడు కూడా ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది దిగుతున్నారు అనే దాన్ని బట్టి టైమింగ్ ఆగుతుందన్నమాట. నాకైతే నిజంగా
చాలా నచ్చిందండి. జాబ్ హోల్డర్స్కి కానీ లేదంటే ఎక్కువ దూరం ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. నార్మల్గా మనం బై బస్ కానీ కార్ కానీ ఇలా సిటీలో తిరగాలన్నా చేయాలన్నా ఒక గంట గంటన్నర పట్టేది కూడా మనకి మెట్రో ట్రైన్లో ఏంటంటే ఒక 10 మినిట్స్లోనే లేదంటే చాలా తక్కువ టైంలో వెళ్ళిపోతాం అన్నమాట. ఎంత హాయిగా ఉంటుంది కదండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి, సిటీ బస్సులో లాగా క్రౌడ్ ఉండదు, వెయిటింగ్ ఉండదు. అసలు ఒక ట్రైన్ తర్వాత ఒక ట్రైన్ వెంట వెంటనే ఒక ట్రైన్ వెళ్ళిపోగానే ఇంకో ట్రైన్ రెడీ అయిపోతుందండి. కాబట్టి వెయిటింగ్ కూడా ఉండదన్నమాట, చక్కగా ఇన్ టైంలో మనము మన పనులకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. నాకైతే ఎంతో నచ్చింది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఉండే రూమ్కి, మేము తీసుకున్న రూమ్కి వచ్చామండి. ఇక్కడ మన వాళ్ళందరితో ఒక మంచి విషయాన్ని అంటే నా అభిప్రాయాన్ని షేర్ చేయాలండి. ఇది నేనేమి ఎవరి గురించి అనట్లేదు, జస్ట్ నా అభిప్రాయం అన్నమాట. ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా ఏదైనా టూర్ కానీ వెకేషన్ కానీ ప్లాన్ చేసుకున్నప్పుడు మన ఇల్లు వదిలిపెట్టి ఆహా మంచి ప్లేస్కి వెళ్తున్నాం అనుకుని హ్యాపీగా వెళ్తాం కదా. అలాగే ఇప్పుడు మేము వెళ్ళిన చోట కూడా మా రూమ్ని కిటికీ ఓపెన్ చేయగానే చక్కగా నేచర్ అంతా కనిపిస్తా ఎంతో బాగుందండి. మేము వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఈ చెన్నై పరిసరాలన్నీ కూడా చాలా చల్లబడినాయి. నార్మల్గా అయితే చెన్నైలో అంత వేడి వాతావరణం ఉంటుంది, కాకపోతే బాగా చల్లబడి మధ్య మధ్యలో వర్షాలు కురుస్తా వాతావరణం అంతా కూడా క్లౌడీగా ముందు చాలా ప్లెజెంట్గా ఉందండి. నాకైతే చాలా నచ్చింది అన్నమాట ఈ రూము కిటికీ అలా తెరవగానే ఇలా వాతావరణం కనిపించడం. అయితే ఏంటంటే నాకు ఎప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే, మళ్ళీ ఇది ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, నేను వెకేషన్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినా అక్కడ మనము ఉండే రూమ్ కానీ ఏదైనా సరే ఎంత సౌకర్యంగా ఉన్నా కూడా నాకు మా ఇల్లే పదే పదే గుర్తొస్తూ ఉంటుందండి. ఇది మాత్రం మీరు నమ్మాలి. ఎందుకనంటే ఎక్కడ ఉన్నా కూడా ఇది మనది కాదు కదా, జస్ట్ మనం కాసేపు స్టే అవ్వడానికి వచ్చాము అని అనిపిస్తుంది అన్నమాట. పైగా అండి మన ఇల్లే మనకు దేవాలయం కదండి, అది పూరి గుడిసె అయినా కూడా ఎటువంటి మేడైనా కూడా ఎవరి ఇల్లు వాళ్ళకి దేవాలయం కదా. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా, మరి మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడైనా ఏదైనా కొంచెం లాంగ్ టూర్ వెళ్ళినా లేదంటే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినా మా ఊర్లో ల్యాండ్ అవ్వగానే అమ్మయ్యా మా ఊరు వచ్చేసాను అని, ఇంకా ఇంట్లోకి రాగానే మా ఇంటికి వచ్చేసానని మనసంతా కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి. వెకేషన్కి వెళ్తాము, అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తాము, ఓకే, కానీ చివరి డెస్టినేషన్ మాత్రం మన ఇల్లే కదా. ఓకే ఓకే, ఇది నా అభిప్రాయం మాత్రమే. సరే ఇంకా విషయానికి వస్తే ఏంటంటే చెన్నై వచ్చి బీచ్ చూడకోకుండా ఎవరు ఉండరు కదండి, అలాగే మేము బీచ్కి వచ్చామన్నమాట. కాకపోతే బీచ్కి రాగానే కూడా నాకు ఈ వాతావరణం అంతా ఎంతో నచ్చిందండి. నేచర్ని మనం కొంచెం సేపు మన బాధ్యతలు ఇంకా హడావిడి జీవితాన్ని వీటన్నిటినీ పక్కన పెట్టి కనుక ఒక్కొక్క 10 నిమిషాలు ఆస్వాదిస్తే మన మైండ్ అంతా ఎంతో రీఛార్జ్ అయిపోతుందండి. సేమ్ అలానే అయిందనమాట, వాతావరణం అంతా కూడా క్లౌడీగా వర్షం వచ్చేలాగా ఉంది. ఆ టైంలో ఇక్కడ వాతావరణాన్ని చూస్తుంటే నాకు భూమి ఆకాశం కలిసిపోయినట్టున్నాయి, అంతా ఒకటే అన్నట్టు అనిపించిందండి. అంత బాగుందనమాట, నేను వీడియో షూట్ చేయడం కూడా మర్చిపోయి ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాను. అయితే మీ అందరికీ తెలుసు కదా, నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్తే అక్కడ చాలా బాగుంది అని అనుకుంటే దాన్ని తప్పకుండా మన వాళ్ళందరితో షేర్ చేస్తాను. ఎందుకంటే వీడియోలో చూసైనా కూడా దగ్గరగా చూసాము అన్న ఫీల్ మనలో ఎవరికైనా కలుగుతుంది కదా, అందుకని షూట్ చేశానండి. నిజంగా వాతావరణం అయితే ఎంతో ఎంతో బాగుందన్నమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాము, అక్కడ బయట వాతావరణాన్ని ఆస్వాదించి వచ్చాము అనగానే వచ్చిన తర్వాత మైండ్ అంతా కూడా ఫుల్లీ రీఛార్జ్ అయిపోయినట్టు, ఇంకా కొత్తగా ఉత్సాహం వచ్చి మన రోజువారీ పనులు మళ్ళీ బిజీ లైఫ్ని చాలా తేలిగ్గా అంటే చాలా సునాయాసంగా హ్యాండిల్ చేసుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది కదండి. అందుకే కాబోలు ఎవరైనా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నవాళ్ళు ఆ బిజీ షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత వెకేషన్కి వెళ్తారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.